మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బాపట్ల జిల్లా అద్దంకిలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అద్దంకిలో 50 అడుగుల కట్అవుట్ ఏర్పాటు చేశారు. రవి ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోనేటి అనిల్ ఆధ్వర్యంలో కట్అవుట్ కు పాలాభిషేకం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గానికి తొలిసారి మంత్రి పదవి దక్కిందన్నారు. రాష్ట్రాభివృద్దిలో గొట్టిపాటి రవికుమార్ ను భాగస్వామ్యం చేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అంటానికి మన గొట్టిపాటి రవికుమార్ విజయమే కారణం. మనం గొట్టిపాటి రవికుమార్ కి ఇచ్చింది కాదు మంత్రి పదవి, అద్దంకి ప్రజలకు ఇచ్చారు, అద్దంకి ప్రజలు చేసిన కృషికి ఇచ్చారు. ఇదే మనకు గుర్తు. ఒక రాక్షసుడి పరిపాలన అందమొందించి ప్రజలు మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని ఎన్నుకుని స్వచ్ఛమైన పాలన కోసం తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా మన అద్దంకి డైనమిక్ లీడర్ గొట్టిపాటి రవికుమార్ గారు మొట్టమొదటిసారిగా అద్దంకి నియోజకవర్గ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మా అందరికి ఎంతో ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు మారాడు అంటే